आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन राजकीय प्रस्थानमे कथांशंगा व्यूहम सिनेमा तेरकेक्किस्तुन्नारु टालीवुड डायरेक्टर राम गोपाल वर्म ई सिनेमा शूटिंग प्रस्तुतम अमरावतिलो जरुगुतोंदि। मुख्यमंत्री वैएस जगन प्रमाण स्वीकार संबंधी सन्वेश चित्रीकरिस्तुन्नारु। अयिते प्रमाण स्वीकार वेदिकपै गवर्नर स्वागत पलकगा सीएम केसीआर विजयमनु चूपिस्तू चित्रीकरिंचारु। ఒకప్పుడు శివ సత్య రంగీల క్షణ క్షణం సర్కార్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్లుగా బోల్డ్ కంటెంట్ జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు। వివాదాస్పద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు। ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం వ్యూహం ఏపీ తాజా మాజీ ముఖ్యమంత్రులను పోలిన పాత్రలతో సాగే కథతో వ్యూహం సినిమా రూపొందిస్తున్నారు ఆర్జీవి। కుట్రలకి ఆలోచనలకు మధ్య అనేది ఈ సినిమా టైటిల్ కు ట్యాగ్ లైన్। వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమాను విడుదల చేయాలని ఆర్జీవి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది। గత కొంతకాలంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నటువంటి కొత్త సినిమా వ్యూహం ఆ వ్యూహానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సన్నివేశాలను అమరావతిలో చిత్రీకరిస్తున్నారు। ఒకసారి చూద్దాం ఆ సినిమాకి సంబంధించి ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక దానికి సంబంధించినటువంటి ఇతివృత్తంతోనే ఈ సినిమా రూపొందిస్తున్నట్లుగా కూడా ఆయనే ప్రకటించాడు। అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు రాజకీయ నాయకులకు పోలినటువంటి క్యారెక్టర్స్ ని ఈ సినిమాలో ఆయన పెట్టడం జరిగింది। అంతకు ముందు కూడా వరుస సినిమాలతో రకరకాల బయోపిక్స్ తో ఆయన ఇప్పటికే సంచలనంగా మారారు। సో లేటెస్ట్ గా ఈ వ్యూహానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సన్నివేశాలను అమరావతిలో చిత్రీకరిస్తున్నారు। ఆ చిత్రీకరణకి సంబంధించినటువంటి విజువల్స్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం। సో 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 151 స్థానాలతో గెలుపొందినటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చారు। ఆ టైంలో ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించినటువంటి సంఘటనకి పోలినటువంటి చిత్రీకరణను ఈ రోజు ఆయన రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ సినిమా వ్యూహంలో చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం। మనం ఆ డయాస్పైన్ చూస్తున్నాం। అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా మారినటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకార సందర్భాన్ని గుర్తుచేస్తూ ఈ రోజు ఆ చిత్రీకరణ చేస్తున్నారు। ఆ విజువల్స్ లో ఆ డయాస్పైన్ చూస్తున్నాం। అప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మంత్రులుగా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పోలినటువంటి కొంతమంది క్యారెక్టర్స్ని పెట్టారు। అదేవిధంగా ముఖ్యంగా విజయమ్మ అదేవిధంగా భారతి వీళ్ళందరినీ పోలినటువంటి ఆ క్యారెక్టర్స్తో ఈ సినిమా చిత్రీకరణలో కనిపిస్తున్నారు। సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముందే చెప్పాడు ఆర్జీవి ఈ సినిమా వాస్తవాలకు కల్పితాలకు మధ్య ఉంటుంది। ఈ సినిమాలో అనేక మంది ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ దగ్గరి పోలికలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది। ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా నిలిచినటువంటి ఒక కీలక ఘట్టాన్నే ఇతివృత్తంగా కథాంశంగా తీసుకొని ఈ సినిమాను తీస్తున్నామని చెప్పేసని ఇప్పటికే ఆయన అఫీషియల్గా ప్రకటించినటువంటి పరిస్థితి। సో ఈ సినిమా రానున్నటువంటి ఎన్నికలు అంటే 2024 జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సినిమాని కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నాడు ఆర్జీవి। అయితే గతంలో కూడా ఈయన తీసినటువంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అగ్రదర్శకుడిగా ఉన్నాడు కానీ కొంతకాలంగా వరుస ప్లాపులతో ఉన్నాడు। అయితే తర్వాత ఆయన సంచలనాత్మకమైనటువంటి సినిమాలు అదేవిధంగా బయోపిక్లకు మాత్రమే పరిమితమయ్యారు। ఆ పరంపరలో తీస్తున్నటువంటి తాజా సినిమా వ్యూహం సినిమా।